మేయర్ ఇంటి మీద ఈ చెత్త తీసుకుపోయి వేపించడము, ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఎలక్షన్స్ వరకు పార్టీలు అనేటివి ఉంటాయి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కడప నియోజకవర్గంలో అందరూ కూడా కలిసిమెలిసి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, కానీ అందరూ కలిసిమెలిసి ఉన్న పరిస్థితే గతంలో ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ సందర్భం రావడం అనేది నిజంగా కూడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకూడదు. సో ఇప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే కాకుండా చెత్త నిర్వహణ అనేది మున్సిపల్ కార్పొరేషన్దే, అదేం దాంట్లో స్థానిక సంస్థలదే, కానీ స్థానిక సంస్థలు ఆర్థికంగా ఆ కెపాసిటీ లేనప్పుడు సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం భరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. యూజర్ ఛార్జెస్ అనేది ఎప్పుడైతే తీసేసామని అంటున్నారో, అండ్ జీవో రాలేదని చెప్పేసి అంటారు, కానీ ఓరల్గా చెప్పినందువల్ల ఎవరు కట్టని పరిస్థితి, అన్ని చోట్ల తీసేసిన పరిస్థితి ఉంది.